ప్రైస్త ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పెను లూకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము సహోదరి సహోదరులారా మనకు కావాల్సింది మనము పొందుకోవాలంటే దేవుని దగ్గర నుంచి మనకు ధారాళంగా లభించాలంటే మనము ఏం చేయాలో ఏసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు దానికోసం ఇతరులను అడగడమో ఇతరులను ఆశ్రయించడమో కాదు కానీ ఇతరులకు ఇవ్వడమేనన్న విషయాన్ని మనము గమనించాలి అలా ఇవ్వడం ద్వారా పుచ్చుకునే అర్హత మనకు కలుగుతుందని దేవుడు చూచి కొంతవరకైనా ఇతరులు మనకిచ్చేలా చేస్తాడు ఇక్కడ యేసు ప్రభువు కేవలము డబ్బు ఇతర వస్తువులు ఇవ్వడం గురించి మాత్రమే మాట్లాడడం లేదు కానీ విశ్వాసులు తమ సమయాన్ని శ్రమను తమ సలహాలను ఇతరులకు ప్రేమపూర్వకమైన పరిచర్యను ఇవ్వవచ్చు వారలా చేస్తే ఏదో ఒక విధంగా వారికి సంపూర్ణమైన ప్రతిఫలం ఉంటుంది తనకున్న దానిలో నుంచి ధారాళంగా ఇచ్చే విశ్వాసికి ఇది ఒక గొప్ప వాగ్దానం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణని ప్రేమించును మరియు అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది అని ప్రిలారా దేవుడు దయగలవారి ఎడల దయ చూపించును యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడుగా నుండును సద్భావము గలవారి ఎడల ఆయన సద్భావము చూపును మూర్ఖుల ఎడల ఆయన వికటముగా నుండును శ్రమపడు వారిని ఆయన రక్షించును గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణిచివేయును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు మా రక్షణకర్త కర్తవగు దేవ నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపము వారి దేవుడు ఎక్కడనున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓడ్చబడిన నీ సేవకుల రక్తమును గూడ్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వారి నిట్టూర్పు నీ సన్నిధికి రానిము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగజేయము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచేదము అని ప్రియులారా దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవెన నందును అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింపనారంభించి మాసిధోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంగపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఏలేనగా తెశలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తు నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ లేకై ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు వేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగా కానీ సహోదరి సహోదరులారా కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకునుడు తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇయ్యోడి అప్పుడు మీకు ఇవ్వడును అని నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీవు మాకిచ్చిన ప్రకారము మేమును ధారాలముగా ఇచ్చే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ ప్రేమను క్రియలో చూపిస్తూ నీవు కనికరము గలవాడవయి ఉన్నట్టు మేము కనికరము గలవారముగా ఉండుటకు కృపచూపమని నీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్